నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకార సమయంలో అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. అసదుద్దీన్ ఓవైసీ తన పదవికి రాజీనామా చేయాలని లేదా తనను సస్పెండ్ చేయాలి అంటూ యావత్ భారతదేశంలో భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంలో తాను ఏమాత్రం కూడా పశ్చాత్తాపం పడకుండా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్న వ్యాఖ్యల గురించి ఒకసారి తెలుసుకుంటే, మతంపైకి వస్తే సెక్యులర్ కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుందాం, ఆచార వ్యవహారాల జోలికొస్తే అదే మతాన్ని అడ్డు పెట్టుకుందాం, ఇది మన దేశంలో ముస్లిం నాయకుల తీరు, అవసరానికి అనుగుణంగా అంతకాడికి వస్తే ఈ దేశాన్ని సైతం ఎంతకైనా దిగజార్చేందుకు సిద్ధంగా ఉంటారు. పార్లమెంటులో ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేళ మజ్లీస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలిస్తీనా అని స్లోగన్ ఇచ్చారు. ఈ దేశ చట్టసభల సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలను పలికారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రొటెం స్పీకర్గా ఉన్న హరి మహతాజ్ కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎంపీలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ప్రొటెం స్పీకర్ ఓవైసీ చేసిన నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఓవైసీ వివాదంపై పార్లమెంటు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అయితే తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన ఓవైసీ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు. లోక్సభలో జై పాలస్తీనా అంటే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. అభ్యంతరం చెప్పే వాళ్ళ గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. జై పాలస్తీనా అని అనకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తాను చెప్పాల్సింది చెప్పానని చెప్పుకొచ్చారు. అయితే అందుకే అంటారు, రాజకీయాల్లోకి బాగా చదువుకున్నోళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు వస్తే బాగుంటుందని. భారతదేశ రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల బాగోగుల గురించి, దేశ అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పార్లమెంట్లో పక్క దేశాన్ని పొగడమని రాశారా? ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదా? ఒక ఎంపీగా ఉండి ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. చేసింది తప్పు, క్షమించమని అడగడం మానేసి చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ జై భారత్ అని నేను ససేమిరా అనను అనుకుంటూ జై పాలస్తీనా అంటాడు. జై భారత్ అని అనని ఆ నోటికి భారతదేశ పార్లమెంట్లో మాట్లాడే హక్కు ఎక్కడిది? ఇప్పుడు భారతదేశంలో ప్రజలు అడుగుతున్న ప్రశ్న. అక్కడితో ఆగిండా. తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో ఓవైసీ స్పందించారు. భారతదేశంలోని అట్టడుగు వర్గాల సమస్యలను తాను చిత్తశుద్ధితో లేవనెత్తుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. ఆహా, ఒక పక్క నుంచి పరాయి దేశాన్ని పొగుడుతూ ఈ దేశంలో వర్గాల సమస్యలను, ఇదే చెప్తున్నాం కదా, సుడో సెక్యులర్ అని ఒక దాన్ని అడ్డం పెట్టుకొని అనాల్సినవి చేయాల్సినవి అన్ని చేసి మేము చిత్తశుద్ధితో ఉంటాం, అట్టడుగున్న వాళ్ళను, వెనకున్న వాళ్ళను, మైనార్టీలను, షెడ్యూల్ కులాలను, షెడ్యూల్ ట్రైబ్ల కోసం మేము కష్టపడుతున్నామనగానే ప్రజలంతా పిచ్చోళ్ళ నమ్మేయడానికి. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే తెలిసా తెలియక తెలిసి కూడా ఎవరేం చేస్తారులే అనే అహంకారమా వీళ్ళ మాటలకు కారణం అనిపిస్తుంది. ఇక లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద నినాదాలపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 కింద అసదుద్దీన్ ఓవైసీపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది వినీత్ జిందిల్ ఎక్స్లో తెలిపారు. దేశ చట్టసభల్లో ఇతర దేశానికి జై కొట్టినందుకు ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇక లోక్సభలో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత జై తెలంగాణ, జై భీమ్, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఇది పెద్ద ఎత్తున వివాదాలకు దారితీసింది. ఓవైసీ చేసిన నినాదాలను లోక్సభ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ తెలియజేశారు. కానీ నిజంగా ఇలా వ్యక్తులు మాట్లాడే మాటలకు సంబంధించి పక్కన పెడితే, వ్యవస్థను నడపాల్సిన రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రికార్డుల నుంచి ఆ పదాలను తొలగించినంత మాత్రాడా ఇంకొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటారా? రాజ్యాంగంలోని సెక్షన్ల కింద ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీని ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలి అంటూ ఇటు లాయర్లతో పాటు దేశవ్యాప్తంగా భారతదేశం నా దేశం, నా మాతృభూమి, భారతీయులంతా నా సోదరి సోదరీమణులు అనుకునే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఉప్పు తింటూ పరాయి దేశాన్ని పొగిడే వారికి ఇక్కడ ప్రజల తరపు నుంచి ప్రజాస్వామ్య దేశంలో నడిపే హక్కు లేదు అని నినదిస్తున్నారు. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాము. సో ప్లీజ్
వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకు అంటే జాతీయవాదాన్ని, ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి అందించే ఒక వారధిగానే ఆర్ వాయిస్ మన ఛానల్ నిలుస్తుంది కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిరోజు చెప్పింది అయినా మళ్ళీ మీకు ఒక చిన్న విన్నపంగానే చెప్తున్నాను. మన ఛానల్కి ఒక చిన్న రెంట్ బెడ్ షెడ్ ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి అంశాలను లైవ్లో మీకు అందివడానికి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యల మీద పోరాడడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ జరగాలంటే ఆర్థికంగా ఛానల్ కొంచెం నిలబడాల్సిన అవసరం ఉంది. మీ అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం అది సాధ్యమవుతుంది. మన ఛానల్కి బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.